బాగున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటనుకుంటున్నారా? సో ఈరోజు వీడియో మాత్రం డబుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఏంటనుకుంటున్నారా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నానండి. ఏంటి అసలు విషయం చెప్పకుండా సోదంతా చెప్తుందనుకుంటున్నారా? ఆ విషయం ఏంటనుకుంటున్నారా అండి? ఈరోజు మన ఛానల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి మన మా ఇంటికి రాబోతున్నాడండి. సో ఒక పర్సన్ అయితే మన హోమ్కి వచ్చేసి, సో మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్సే కదా, అందుకే మన హోమ్ అని చెప్తున్నానండి. సో తను వచ్చేసి మన ఛానల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తుందండి. తను భోజనం టైంకి వస్తానని చెప్పింది. సో అందుకోసమే తనకు నేను వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాను. తన కోసం నేను ఈరోజు బీట్రూట్ పచ్చడి, పప్పుచారు, ఇంకా పొటాటో ఫ్రై వంట చేస్తున్నానండి. అందుకే ఈ గెటప్లో ఉన్నాను. తన కోసం వంటలన్నీ ప్రిపేర్ చేసేప్పటికీ ఇలా అయిపోయిందండి. సో తను వచ్చేలోపు నేను వంట అంతా ప్రిపేర్ చేసుకొని తన కోసం రెడీ అవ్వాలి. తను ఇక్కడే భోజనం అది చేసేసి తను మన ఛానల్ గురించి కొన్ని విషయాలు అది తెలుసుకుందాం అనుకుంటుందండి. సో అందుకనే గబగబా పనంతా చేద్దాం. మీకు కూడా చెప్పాలి కదా వస్తుందని. సో అందుకే మధ్యలో మీ దగ్గరికి ఒక లుక్ ఇద్దామని వచ్చానండి. సో తను వచ్చేలోపు మనం పనంతా చేసేసుకొని రెడీ అయిపోతాం. ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయి వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను, అన్నీ ప్రిపేర్ చేసేసానండి. సో తన కోసం వెయిట్ చేయడం మాత్రమే ఉంది. తను వస్తుందంట, జస్ట్ 5 or 10 minutes వచ్చేస్తుంది. సో తను వచ్చేటప్పటికీ అంతా రెడీ చేసి కూర్చుంటే అయిపోతుంది అనుకుంటున్నాను. సో తను వచ్చేలోపు మీతో మళ్ళీ మాట్లాడదామని వచ్చేసానండి. నాకు కొంచెం టెన్షన్గా కూడా ఉంది, తను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందో, నేను ఆన్సర్ చేస్తానో లేదో అని కొంచెం టెన్షన్ అయితే ఉంది. బట్ కూల్, కొంచెం కూల్గా ఉండి తను అడిగే క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు తోసిన ఆన్సర్స్ అయితే నేను చెప్పేస్తానండి. సో తన కోసం మనం వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కాలింగ్ బెల్ సౌండ్ అయితే వచ్చిందండి. సో తను వచ్చినట్టుంది. సో మీతో కూడా మాట్లాడుకుంటా తన దగ్గరికి వెళ్దాం. సో తను వచ్చిందనుకుంటా ఫ్రెండ్స్, తన దగ్గరికి వెళ్దాం మనం. సో తన దగ్గరికి వెళ్ళి తనని మనం రిసీవ్ చేసుకుందాం. హాయ్ వేదా గారు, బాగున్నారా అండి? ఎలా ఉన్నారు, బాగున్నారా? సో వచ్చేసానండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. మీ దగ్గర ఉన్న విశేషాలు, మీ సీక్రెట్స్ ఏంటో నేను ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని అందరికీ చెప్పేస్తాను. సో లేట్ చేయకుండా మొత్తం మీ గురించి అయితే తెలిసేసుకుందామా మరి. ఫ్రెండ్స్, వేదా గారు అయితే చాలా బాగా వంట చేశారండి. ఫుల్గా తినేసాను తను చేసిన పొటాటో ఫ్రై కానీ, బీట్రూట్ పచ్చడి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. తన ఛానల్లో కుకింగ్స్ కూడా ఉంటాయి కదా, సో కుకింగ్స్ అన్నీ నేను ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా బాగా చేసింది వంటలు మాత్రం. సో మనం లేట్ చేయకుండా ఈరోజు అయితే తనని ఇంటర్వ్యూ చేసేద్దామండి. తన దగ్గరున్న విశేషాలు ఏంటో మనం అన్నీ కనుక్కొని తెలుసుకుందాం. సో వేద, నువ్వు రెడీగా ఉన్నావా ఇంటర్వ్యూ చేయడానికి? సో మాకు అన్ని ఆన్సర్స్ అయితే చెప్తావు కదా వేద, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వంటలు బాగున్నాయి అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ముందే మీతో మాట్లాడేశాను కదా, సో వచ్చేసిందండి తను కూడా, తను భోజనం అయితే చేసేసింది. సో అదే చెప్పాను కదా మీకు వంటలు అవి బాగున్నాయని. సో థ్యాంక్ యూ అండి మాన్సా గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం అంటేనే మీరు చెప్పినప్పుడే నేను చాలా షాక్గా ఫీల్ అయ్యాను. మీరేంటి నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటని, కానీ చాలా సంతోషం అండి. సో నేను ఒక బుక్తోనే వచ్చేసానండి వేదాగారిని క్వశ్చన్స్ అడగడానికి. సో లేట్ చేయకుండా మనం వేదాను క్వశ్చన్స్ అడిగేద్దాం. సో వేద, నేను వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటనుకుంటున్నావా వేద, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నిన్ను మోటివేట్ చేసింది ఎవరు, ఎందుకు చేయడానికి, ఎందుకు చేస్తాను, దీనికంటే ముందు ఏం చేద్దాం అనుకున్నావు, అసలు యూట్యూబ్ ఎందుకు చేయాలనుకున్నావు, ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది వేద, ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది, నువ్వు ఆన్సర్ అయితే చెప్పాలి మరి. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి వచ్చేసి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కొందరు యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి బాగా ఫాలో అయ్యేదాన్ని అండి, చాలా బాగా చూసేదాన్ని. అంటే
హౌస్ వైఫ్సే కదా, హౌస్ వైఫ్ వీడియోస్ ఓహో మళ్ళీ అదే కాకుండా ఇంట్లో నేను కొంచెం చదువుకున్నాను, సో డిగ్రీ అది కంప్లీట్ చేసేసాను, సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నా కదా, బయటికి వెళ్ళి నేను ఆఫీసుకి వెళ్ళి వర్క్ చేయడం అంటే వీలవ్వదు. ఎందుకంటే మేము మా వారి హస్బెండ్ వచ్చేసి డ్యూటీ ఒక దగ్గర అయితే ఉండదండి, 2-3 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటాం, సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా చేయలేను. అలా కాకుండా నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఒక పాప మా పాపకు వచ్చేసి 2.5 ఇయర్స్ ఉన్నాయి, సో తను వదిలేసి అయితే నేను ఎక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేయలేను కదా. అలా కాకుండా ఈ మేము ప్రజెంట్ పూణేలో ఉంటున్నాం, పూణేలో ఆఫీస్ చేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని, కాబట్టి ఏదో చేద్దాం అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. సో దీనికంటే ముందు కూడా నేను కొన్ని ఆన్లైన్ దాంట్లో కొంచెం జాబ్ లాగా చేశాను, సో నాకు అదంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నట్టు. రీసెల్లింగ్ లాంటి జాబ్స్ కూడా నేను చేశాను కానీ నాకు అదంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నట్టు. సో లాస్ట్లో కొందరు వీడియోస్ చూసినప్పుడు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఒక 1.5 ఇయర్ నుంచి రన్ అవుతూ ఉందన్నట్టు మైండ్లో, చేద్దాం చేద్దాం చేద్దామని. సో లాస్ట్లో ఈ ఆలోచన తట్టిన వెంటనే మా వారు చెప్తే ఓకే అన్నారు. సో నేను వెంటనే ఇంకా ఫస్ట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు 0 నాలెడ్జ్ అన్నట్టు, వీడియో యూట్యూబ్ గురించి నేను ఏది సెర్చ్ చేయలే, డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను. థంబ్నెయిల్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఏవీ నాకు తెలియదు, డైరెక్ట్ అప్లోడ్ చేసేసాను. ఇంకో జోక్ ఏంటంటే నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోనే కాపీరైట్ వీడియో, మా బాబు ఒక సాంగ్కి డ్యాన్స్ వేశారు, సో అది నేను అప్లోడ్ చేశాను. సో నాకు తెలియదు అన్నట్టు ఇలా సాంగ్స్ అప్లోడ్ చేయకూడదు ఇది, సో అలా అయిపోయిందండి. తర్వాత తెలుసుకుని ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో వేద ఫస్ట్ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ అయితే చాలా బాగా చెప్పావు వేద. వ్యూవర్స్ మీరు కూడా చూసారు కదా, వేద అయితే చాలా బాగా చెప్పింది కదా తన యూట్యూబ్ జర్నీ గురించి. సో లేట్ చేయకుండా మనం సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేద్దామే. సో వేద, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ నీకు ఉందా? మరి మీ ఫ్యామిలీ వల్ల సపోర్ట్ కానీ మీ ఇంట్లో వల్ల సపోర్ట్ కానీ ఇంకా ఉంటారు కదా, మీది విలేజ్ అని చెప్పావు కదా వేద, మరి వాళ్ళందరి సపోర్టు, బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్గా ఏమైనా వస్తున్నాయా? సో అది కూడా మాకు తెలుసుకోవాలని ఉంది. మీ ఫ్యామిలీ తరఫున నీకు ఎంత సపోర్ట్ ఉందనేది నేను ఇప్పుడు తెలుసుకుంటాను. సో మీకు సపోర్ట్ ఉందా అని అడుగుతున్నారా అండి? ఉందండి, నాకైతే సపోర్ట్ చాలా ఉంది, మా వారి సపోర్ట్ అయితే చాలా ఉందండి. సో మా వారి సపోర్ట్ వల్లనే నాకు 0 నాలెడ్జ్ అని చెప్పాను కదా యూట్యూబ్లో, తనే వీడియో యూట్యూబ్ క్రియేట్ చేసింది, తనే వీడియోస్కి కొన్ని చెప్పింది తనే. మామూలుగా నాకు ట్రైపాడ్ రీసెంట్గా మీరు నా వీడియోస్ చూసుంటారు కదా, సో ఆ వీడియోలో కూడా నేను చెప్పాను 3 మంత్స్ తర్వాత ట్రైపాడ్ కొనుక్కున్నానని కదా. 3 మంత్స్ వరకు కొన్ని వీడియోస్ అయితే మా వారు తీస్తుంటే నేను చేశానండి. సో అలానే మా వారి సపోర్ట్ అయితే చాలా ఉంది. ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ అంటే ఉంటూ ఉంటాయి కదా, కొందరు వద్దంటారు, కొందరు ఈమెకి ఎందుకంటారు, ఏంటంటారు అది. సో పర్వాలేదు, అందరైతే ఇప్పటివరకు పాజిటివ్గానే తీసుకున్నారు, నన్ను పాజిటివ్ వేలోనే చూస్తున్నారండి. సో నేను చేసే దాంట్లో తప్పైతే ఏం లేదు కదా, నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, నేను తప్పుగా చేసే పని ఏం లేదు కాబట్టి. సో వాళ్ళు కూడా నన్ను ఏమనలేదు అన్నట్టు, నాకు సపోర్ట్గానే ఉంది, సపోర్ట్ అయితే ఫుల్ 100% సపోర్ట్ ఉందండి. సో వేద సెకండ్ క్వశ్చన్కి అయితే సపోర్ట్ ఉంది అని చెప్పావు, అందరు సపోర్ట్ అంట, వేదకు ఉందంట. సో తను వాళ్ళ సపోర్ట్ తోటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసింది, మంచి మంచి వీడియోస్ అయితే తీస్తుంది కదా. సో మనం వేదాను థర్డ్ క్వశ్చన్ కూడా అడుగుదాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం క్రిటికల్గా అడుగుతున్నాను. సో ఈ క్వశ్చన్కి వేద ఏం ఆన్సర్ చెప్తుందో మనం చూద్దాము మరి. సో వేద థర్డ్ క్వశ్చన్ ఏంటనుకుంటున్నావా, ఈ నీ యూట్యూబ్ని నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఒక యూట్యూబ్ వ్యక్తి ఉంటారు కదా, ప్రజెంట్ కో యూట్యూబర్స్ ఉంటారు కదా నీకు, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసావు? బాగా అడిగానా ఫ్రెండ్స్? తనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇంతమంది యూట్యూబర్లో వేద ఎవరి పేరు చెప్తుందో మనము తెలుసుకుందాం. సో చెప్పు వేద, నువ్వెవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు? సో ఇది కొంచెం కష్టమైన అదే అండి, యూట్యూబ్లో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని అడిగారు కదా. చాలామంది ఉన్నారండి, చాలామంది, అది చెప్పొచ్చో చెప్పకూడదో కానీ నేను పాత వాళ్ళలో యూట్యూబ్ మామూలుగా చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుందంటే చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఒక వంట ఛానల్లో ఒక ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకున్నారండి. తను వంట చేసే విధానాన్ని కంటేను తను మాట్లాడే విధానానికి నేను ఫ్లాట్ అయిపోయాను. ఎంత బాగా మాట్లాడుతుందంటే చాలా బాగా,
స్మూత్గా తన వాయిస్ కూడా చాలా ఒక రకమైన అట్రాక్టింగ్గా ఉంటుంది అన్నట్టు తన వాయిస్లో. సో నేను ఆ వాయిస్కి ఫ్లాట్ అయిపోయాను. తర్వాత నేను ఇంకేమైనా తీసుకున్నానంటే విస్మయ్ ఫుడ్ గారు అండి, తను కూడా తన వంటలతో పాటు అందరినీ మోటివేట్ చేస్తాడు. సో చెయ్యండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. సో తను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాడు కదా, అది కూడా నాకు నచ్చింది. సో ఇంకా హౌస్ వైఫ్లో వచ్చినప్పటికీ వాళ్ళు ఉన్నారండి, చాలామంది చూశాను నేను. మామూలుగా చూస్తూ ఉంటాం కదా, ఇంట్లో ఖాళీ ఉంటాం కాబట్టి. అదైతే అందరూ ఆల్ ఓల్డ్ యూట్యూబర్స్ అందరూ నాకు ఇన్స్పిరేషన్సే. ప్రతి ఒక్క దాంట్లో నేను నెగిటివ్ను తీసుకుంటాను, పాజిటివ్ను తీసుకుంటాను. ఎందుకంటే అవి రెండూ నాకు కావాలి కాబట్టి, నేను రెండూ తీసుకున్నా కాబట్టి నాకు అందరూ ఇష్టమేనండి. ఎక్స్పెషల్లీగా కొంచెం నాకు ఇష్టమైన వాళ్ళైతే చెప్పాను కదా, వాళ్ళేనండి. ఒకరు వచ్చేసి అమ్మ చేతి వంట, విస్మయ్ ఫుడ్ గారు. అమ్మ చేతి వంట గారు కూడా చాలా బాగా మాట్లాడతారండి. తన వే ఆఫ్ టాకింగ్కి నేను ఫ్లాట్ అయిపోయాను. చాలా బాగుంటుంది తన చేసే పద్ధతి, అయితే నాకు బాగా నచ్చింది. సో తను నాకు ఓల్డ్లో అయితే తను బాగా ఇష్టం అండి. సో వేద మాత్రం చాలా తెలివిగా ఆన్సర్ చెప్పింది కదా, యూట్యూబ్ ఇన్స్పిరేషన్గా ఎవరు తీసుకున్నా అన్నదానికి. సో ఇప్పుడు వేదాకు వచ్చేసి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. యూట్యూబ్లో సామాన్యంగా మన ఎవరైనా సరే యూట్యూబ్లో మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో వేద కూడా తన యూట్యూబ్లో తన వీడియోస్లో ఏం మిస్టేక్ చేసిందో మనం అడిగి కనుక్కుందాం. సో వేద చెప్పు, మరి నువ్వు వీడియోస్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేసా? నువ్వు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు 3 మంత్స్ అయిపోయింది అన్నావు కదా, సో ఈ వీడియో వరకు నువ్వు ఎలాంటి మిస్టేక్ చేసావో ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది. సో మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ అయితే ఎవరైనా చేస్తాం కదా. సో మిస్టేక్స్ అయితే చాలా చేశానండి. మొదటి వీడియోలోకి నేను టైటిల్ ఒక్కటే ఇచ్చాను, నాకు థంబ్నెయిల్ ఇవ్వడం కానీ డిస్క్రిప్షన్ బాక్స్ కానీ రాయడం కానీ నాకు ఏమీ తెలియదండి. జస్ట్ వీడియో తీసాను. ఆ వీడియో కూడా ఇంకొక విషయం ఏంటంటే, వీడియో నేను ఫోన్ స్ట్రైట్గా పట్టుకొని వీడియో తీసేదాన్ని. సో అటుపక్కకి ఇటుపక్కకి బ్లాక్గా వచ్చి మధ్యలో కొంచెమే నా వీడియో కనిపించేది అన్నట్టు. ఏంటబ్బా అందరి వీడియోస్ అయితే ఫుల్ స్క్రీన్గా కనిపిస్తుంది, నా వీడియో మాత్రం ఎందుకు మధ్యలో కొంచెమే కనిపించి అటు ఇటు బ్లాక్గా కనిపిస్తుంది? సో నేను ఏం చేస్తున్నాను? దాని గురించి కూడా నేను యూట్యూబ్లో వెతికాను తెలుసా, ఎందుకు అలా వస్తుందని. కొందరేమో అసలు దానికి అసలు లేదన్నట్టు. ఏంటంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాను కానీ ఎలా యూజ్ చేయాలో అర్థం కాలేదు. పోగా నాకు తెలిసింది, ఒక వీడియో చూస్తుంటే తను ఇలా పట్టుకొని మొబైల్ని మామూలుగా క్రాస్గా పట్టుకొని వీడియో తీస్తుంది. ఓహో, వీడియోని క్రాస్గా పట్టుకొని తీస్తే ఫుల్ స్క్రీన్లో మనం వస్తామా అని అప్పుడు తెలుసుకున్నానండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను అలా తెలుసుకునే వీడియో అనేది తీసానండి. సో అదేనండి, నేను చేసిన మిస్టేక్స్ అయితే కొన్నిటికి ట్యాగ్స్ అయితే ఇవ్వలేదు, అలా చేశాను. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ అయితే చెయ్యకండి. సో నేను నెక్స్ట్ వేదాన్ని ఏమడుగుతున్నానంటే, వేద నువ్వు వీడియోస్ తీస్తూ ఉంటావు కదా, సో నీకు ఇద్దరు పిల్లలు అని చెప్పావు, మీ వారు ఆఫీస్కి వెళ్తారని చెప్పింది వేద కదా. సో వేద నువ్వు టైంని ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నావు? సో మీ పిల్లల ఆన్లైన్ క్లాసెసే కావచ్చు, మీ వారి హస్బెండ్ ఆఫీస్ టైమింగ్సే కావచ్చు, ఇవన్నీ ఎలా మెయింటెనెన్స్ చేస్తూ నువ్వు యూట్యూబ్ వీడియోస్ అని తీస్తున్నావు? ఎలా నీకు టైం టేకింగ్, టైం ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నావు, టైం ఎలా సరిపోతుంది నీకు, అది కూడా చెప్పు. కొంచెం న్యూగా చేసుకునే వాళ్ళు, పిల్లలతో యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకు కొంచెం నీ ఆన్సర్ అనేది యూస్ఫుల్ అవుతుందిగా. సో చెప్పు అది కూడా వాళ్ళకి. సో టైంని ఎలా మెయింటైన్ చేస్తున్నానంటే 6:30 అంతా లేస్తానండి, గబగబా పని అంతా చేసేసేసి. పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తే 10 లవ్కు ఉంటాయి కదా, వాళ్ళని చూసుకుంటూనే వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్లో పని అంతా చేసేసుకొని పిల్లల్ని చూసుకొని దీన్ని వర్క్ చేస్తాను. ఏ పని చేసినా మధ్యాహ్నం 2 తర్వాతే చేస్తానండి. 2 లోపు మిగతా పని అంతా ఇంట్లో పని అంతా చేసేసుకొని 2 తర్వాత యూట్యూబ్ వర్క్ గురించి నేను చేసుకుంటూ ఉంటాను. సో ఏంటంటే ఇంకా 2 o'clock పైన ఏ పైన అయినా చేస్తాను. నేను ఒక సిద్ధాంతం నమ్మాను, నా వీడియో డైలీ 9:00 లోపే 9:00కే పెట్టేస్తాను షెడ్యూల్. ఒకవేళ అలా కాకుండా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అవి ఇది ఉంటే మాత్రం 9:10 మధ్యలో ఉండేటట్టే చూసుకుంటాను అన్నట్టు. మార్నింగ్లో వీడియో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది ఇంకా. సో నేను దాని గురించి పట్టించుకోను కదా. నెక్స్ట్ నా పని నేను చేసుకుంటూ ఉంటానండి. సో నా పని నేను చేసుకుంటూ 2 తర్వాత మళ్ళీ నేను ఇంకేమైనా వీడియోస్ షూట్ చేసుకోవాలా, ఇంకేమైనా ఉన్నదన్నదంతా 2 తర్వాత చేసుకుంటాను. సో నాకు అలా టైం అనేది మెయింటెనెన్స్ అవుతుందండి, నేను అలా టైం సెట్ చేసుకొని వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాను. సో వేద
టైం టేకింగ్ గురించి అయితే బాగానే చెప్పావు. నీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బాగుంది. సో న్యూ టవర్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో వేద చెప్పింది కదా తన టైంని ఎలా మెయింటెనెన్స్ చేస్తుంది, ఎలా మేనేజ్ చేసుకుని వీడియోస్ ఏదైతే చేస్తుంది అనేది మీరు చూసారు కదా. సో మీకు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. వేద టైమింగ్స్ చూసారా ఎంత చక్కగా మార్నింగ్ లేవడం కాంచి తన వర్క్ టైం, తన పిల్లలు, ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఎంత చక్కగా చూసుకుంటుందో కదా. సో ఇంకా మీరు కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఫాలో అవ్వండి. తన టైమింగ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి. సో వేదాన్ని నేను ఇంకో క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. అదేంటనుకుంటున్నారా, మీ న్యూ యూట్యూబర్లో ప్రజెంట్ నీ ఫ్రెండ్స్ కానీ కో యూట్యూబర్స్, చాలామంది నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా, నీ ఫ్రెండ్స్ నీ వీడియోలో చూస్తున్నాను నేను, ఏంటంటే ఛాలెంజింగ్ వీడియోస్ అని, మేకప్ వీడియోస్ అని చూశాను నేను 2-3 వీడియోస్. చాలా బాగా చేసావు, నీ ఫ్రెండ్స్ కూడా నీకు చాలా బాగా సపోర్ట్ చేశారు కదా. సో నువ్వు ఈ ఇప్పుడున్న ఈ న్యూ యూట్యూబర్స్లో నీకు ఏ న్యూ యూట్యూబర్ అంటే ఇష్టం, ఎవరి వీడియోస్ నీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో నాకు చెప్తావా? సో ఫ్రెండ్స్ భలే క్వశ్చన్ అడిగాను కదా వేదాను. ఈ వేదాకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మాత్రం చాలా కష్టం, ఎందుకంటే ఈ యూట్యూబర్స్ అందరూ తన ఫ్రెండ్స్ ఎవరి పేరు చెప్పినా ఇంకొకరు మాత్రం ఫీల్ అవుతారు కదా. సో తను ఎలా ఆన్సర్ చెప్తుందో మనం ఇంట్రెస్టింగ్గా విందాం. సో ఈ క్వశ్చన్ మాత్రం నాకు కొంచెం కష్టమైంది అండి. న్యూ యూట్యూబర్ అంటే మీకు ఒకటి నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రతి ఒక్క న్యూ యూట్యూబర్ నాకు ఫ్రెండ్స్, నాకు పరిచయం ఉన్నోళ్ళే లేకపోయిన వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్సేనండి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎవరైనా వీడియో తీస్తే ఇదేం వీడియో రా బాబు ఇలా తీస్తారు, దీనికి ఇది లేదు, దానికి అది లేదని వంకలు పెట్టేదాన్ని. కానీ వాళ్ళ కష్టం అనేది నేను అప్పుడు గుర్తించలేకపోయాను. ఇప్పుడు నేను వీడియోస్ తీస్తుంటే నాకు అర్థమవుతుంది, బాబో ఇంత కష్టం ఉంటుందా యూట్యూబ్లో, పొద్దంతా కూర్చొని ఇంత కష్టపడి ఇంత యూట్యూబ్లో ఒక వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేశాక దానికి వ్యూస్ రాక, సరిగా చూడక, చూడకముందుకే కామెంట్లు పెట్టి లైకులు కొట్టి వచ్చిన వీడియో పర్ఫార్మెన్స్ని వెనకెళ్ళగొట్టి ఎంత కష్టం ఉంటుంది కదా. సో ప్రతి ఒక్క న్యూ యూట్యూబర్ నాకు ఫ్రెండ్సే, వాళ్ళందరూ నాకు ఇష్టమైంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి ఒక్క యూట్యూబర్ నాకు ఫ్రెండ్సేనండి, వాళ్ళందరూ నాకు ఇష్టమే. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని నేను చూస్తున్నాను కాబట్టి. సో అందులో కూడా కష్టపడే వీడియోస్ తీసే వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నా, కష్టపడైతే వీడియోస్ తీస్తాం కదా మనం అందరం తప్పకుండా సక్సెస్ అవుతామండి. ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలోనైనా మనం అందరం సక్సెస్ అవుతామనే నమ్మకం మాత్రం నాలో చాలా బాగుందండి. సో మీరందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరూ నా ఫ్రెండ్సే. సో వేద అయితే చాలా చక్కగా చెప్పింది, ఎవరిని బాధ పెట్టకుండా ఒకే మాటలో ఆన్సర్ అయితే ఫినిష్ చేసేసింది. సో ఫ్రెండ్స్ వేదాన్ని ఇంకో క్వశ్చన్ అడుగుదాం. సో వేదాలో చాలా వెరైటీ వీడియోస్ ఉంటాయి కదా, ట్రిక్స్ అవి ఫాలో అవుతూ వీడియోస్ తీస్తుంది. సో వేద అలాంటి వీడియోస్ చేయడానికి ఏం యూజ్ చేస్తుంది, తన దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటో మనం కనుక్కుందాం. సో చెప్పు వేద, నువ్వు ఈ ఐడియాస్ అన్నీ ఎక్కడి నుంచి వెతుకుతూ ఉంటావు ఇలాంటి వీడియోస్ తీయడానికి. సో చెప్పు మాకు కూడా, ఈ న్యూ యూట్యూబర్స్ కూడా నీ వీడియోస్లో ఉన్న కొంచెం ట్రిక్స్ ఎలాంటి యూజ్ చేస్తున్నావు అనేది కూడా చెప్పు వాళ్ళకి. వీడియోస్లో ట్రిక్స్ అండ్ ఐడియాస్ అయితే చాలా ఉంటాయి కదా. సో తను ఏం యూజ్ చేస్తుందో మనము తెలుసుకుందాం. ట్రిక్స్ అంటూ ఏం లేవండి, నేను ట్రిక్స్ అనేది ఏమీ యూజ్ చేయను. నాకు వచ్చిన ఏదైనా, నేను ఏదైనా పని చేస్తుంటే నాకు తక్కువ ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, సో నేను ఆ ఆలోచనని వెంటనే ఒక బుక్లో రాసుకుంటాను. సో ఇలాంటి ఒక బుక్ పెట్టుకుంటాను. సో నేను ఏదైనా వీడియో, ఈరోజు ఈ వీడియో దీని గురించి వీడియో తీద్దాం, సో దీని గురించి వీడియో తీస్తే జనాలు అంటే ఎక్కువగా చూస్తారు, ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. సో ఈ వీడియో తీయాలని తక్కువని బుక్లో రాసేసుకుంటాను. మళ్ళీ ఇంకొక పని ఏదైనా చేస్తుంటాను, అప్పుడు ఏదైనా ఆలోచన వస్తే ఈ వీడియో కూడా చేస్తే ఇంకా బాగొస్తుంది, మనం ఇంకా వెరైటీ కూడా చేయొచ్చు కదా అని ఆలోచిస్తాను అన్నట్టు. సో అలా రాసి తక్కువని మళ్ళీ బుక్లో రాసేసుకుంటాను. బుక్లు అయితే ఒక 2-3 అయిపోయాయండి నా నేను రాసి పెట్టుకున్నందుకు. సో అలా ట్రిక్సే యూజ్ చేస్తాను, ఇంకా ఏది లేదండి. నాకు ఏదైనా తెలియకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని అడుగుతాను, సో వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. ఏ వీడియో తీద్దామా, తీస్తే నాకు సపోర్ట్ చేస్తారా, నన్ను ఎంకరేజ్ చేస్తారా, సో మీరు నాకు సహాయం చేయండి, నేను ఆ వీడియోస్ తీస్తాను అని నేను వాళ్ళని అడుగుతానండి. సో అది అండి నా దగ్గర ఉన్న ట్రిక్. మా ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు చాలా ఉంది కాబట్టి
సో నేను కొంచెం ఏదైనా వీడియో వెరైటీగా తీస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి తీస్తాను అంతే అండి అంతకుమించి మాత్రం ఇంకేమీ లేదు సో వేద అయితే చాలా చక్కగా చెప్పింది తన ఐడియాస్ ఇంకా ట్రిక్స్ సో మనం వేదను లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగేద్దాం ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా సో వేదను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు కదా సో అందుకనే వేదను నేను ఒక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సో వేద చెప్పు నువ్వు ఎలాంటి విషయాన్ని నీ ఫ్రెండ్స్ కి నీ సబ్స్క్రైబర్లకు చెప్దాం అనుకుంటున్నావ్ సో నీ ద్వారా వాళ్ళకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావ్ సో ఇంకేంటంటే న్యూ యూట్యూబర్స్ కి నీ తరపున ఒక చిన్న అడ్వైస్ కుడివు ఎలాంటి వీడియోస్ చేస్తే ఇంకా తొందరగా మనం అప్పవిపోవాలి అనేది వాళ్ళు కూడా అనుకుంటుంటారు సో అది కూడా వాళ్ళకి చెప్పు వేద సో అడిగానండి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఎలాంటి విషయం అయితే ఏం లేదండి సో కష్టం నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పినప్పుడైతే నేను కొన్ని చెప్పానండి కష్టపడుతూ మనం ఏదైనా పని చేస్తే మనం ముందు సక్సెస్ అవుతాం అనేది ఒకటి నమ్ముతాను సో నేను అలా కష్టపడుతూ వీడియోస్ అనేది తీస్తున్నాను సో ఆ కష్టమే మన విజయానికి తొలిమెట్టు సో ఆ కష్టపడుతూ కష్టాన్ని పడుతూ మనం ముందుకెళ్ళాలి అనేది ఒక విషయాన్ని మీ అందరికి చెప్తున్నానండి మీ అందరికి చెప్పేది నేను ఒక్కటే మనం కష్టపడుతూ ముందుకెళ్దాం సో అంతేనండి నేను అంతమించి వాళ్ళకి చెప్పేది అయితే ఏం లేదు సో ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అయితే అడగడం అయిపోయింది వేద మాత్రం ఇబ్బంది పడకుండా చాలా చక్కగా ఆన్సర్లు అయితే చెప్పేసింది సో నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యానండి ఎందుకంటే వేద ఇంత సపోర్ట్ చేస్తుందని నేను అనుకోలేదు తను చాలా బాగా చెప్పింది ఆన్సర్లు మాత్రం సో ఫ్రెండ్స్ మీరు కూడా చూసారు కదా తన వీడియోస్ ఫాలో అవ్వండి తన వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయండి నేను పర్సనల్గా కూడా తన వీడియోస్ చూస్తూ ఉంటాను నాకు బాగా నచ్చాయండి తన వీడియోస్ తనను సపోర్ట్ చేయండి తన దగ్గర మంచి టాలెంట్ ఉంది కదా సో తన టాలెంట్ తను బయటికి తీసుకురావాలంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ మనలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది తనకు చాలా అవసరం సో మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాత్రం తను మంచి మంచి వీడియోస్ తీస్తుంది తనైతే మంచి మంచి వీడియోస్ తీస్తుంది కదా సో నా తరపున తన కోసం నేను ఒక స్మాల్ గిఫ్ట్ని తీసుకొచ్చానండి సో ఉత్తి చేతులతో రాకూడదు కదా ఎవరైనా గిఫ్ట్స్ ఇంటికి వచ్చేప్పుడు సో నేను తన కోసం ఒక స్మాల్ గిఫ్ట్ని తీసుకొచ్చాను ఈ గిఫ్ట్ తనకి ఇద్దాం తను ఓపెన్ చేసి గిఫ్ట్ అంటే ఏంటో తెలుసు తీసుకోవేద గిఫ్ట్ మన మన సబ్స్క్రైబర్లు ఎదురుగా నీకు ఒక చిన్న గిఫ్ట్ నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను సో ఈ గిఫ్ట్లో ఏముందో నీకు నచ్చిందో లేదో కూడా చెప్పే నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి గిఫ్ట్ ఇచ్చారు తను ఏంటో మీ ముందే ఓపెన్ చేస్తాను సో చూడండి వాచ్ ఇచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మాన్సా గారు నాకైతే మంచి గిఫ్ట్ ఇచ్చారు సో ఇదైతే నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను సో మీ ఫ్రెండ్షిప్లానే ఈ గిఫ్ట్ కూడా నా దగ్గర చిరకాలం నిల్వ ఉంటుందండి దాచుకుంటానే ఇది సో ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ప్రయత్నం అనేది మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బై బాయ్